Welcome to Nani Tech and Videos. Subscribe my YouTube channel and click on the bell icon. Hi friends, welcome to Nani Tech and Videos. September 11th tareeku Adavi Samrakshakula Dinotsavam Karanamuga ee roju Adavula yokka Samrakshananu gurinchi manam telusukundam friends. Deeni yokka history emintante September 11th 1730వ సంవత్సరంలో రాజస్థాన్లో జరిగినటువంటి హత్యాకాండ కారణముగా హత్యాకాండ ఎందుకు జరిగిందంటే అడవుల నరికివేతకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో 362 మంది చనిపోవటం జరుగుతుంది. ఈ చనిపోవట కారణముగా మన భారతదేశ ప్రభుత్వం వారు అటవీ సంరక్షకుల దినోత్సవాన్ని జరపడం జరుగుతుంది. కాబట్టి సెప్టెంబర్ 11వ తారీఖుని మనం అటవీ సంరక్షకుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీని యొక్క హిస్టరీ, ప్రాముఖ్యత, ప్రతి ఒక్క విషయాన్ని మనం బిట్స్ ఎలా ఫ్రేమింగ్ అవుతాయి, ఒక కాంపిటేటివ్ విద్యార్థి ఎలా చదివితే ఉపయోగపడుతుందో ఎవరి పాయింట్ నేను చెప్తాను. కాబట్టి నోట్స్ కనుక ఉంటే మీరు నోట్ డౌన్ చేసుకోండి. బిష్నోయ్ ఉద్యమం అని అడుగుతారు ఎప్పుడు జరిగిందని. 1730 సెప్టెంబర్ 11వ తారీఖు. సెప్టెంబర్ 11వ తారీఖు ప్రాముఖ్యత ఏంది అంటాడు, ప్రపంచ సంరక్షకుల దినోత్సవం అని. మరి బిష్నోయ్ ఉద్యమానికి నాయకురాలు ఎవరంటారు, అమృతాదేవి. బిష్నోయ్ ఉద్యమం ఎందుకు జరిగింది అంటాడు, అడవుల నరికివేతకు వ్యతిరేకముగా. బిష్నో ఉద్యమంలో ఎంతమంది చనిపోయారంటారు, 362 మంది. బిష్నో ఉద్యమం ఎక్కడ జరిగిందంటాడు, రాజస్థాన్లో. కారణం ఏంటయ్యా అంటే 1730లో రాజస్థాన్లోని ఒక మహారాజు ఒక కొత్త ప్యాలెస్ని నిర్మించాలనుకుంటాడు. ఆ యొక్క కొత్త ప్యాలెస్ని బిష్నోయ్ తెగకు చెందినటువంటి విలేజెస్ ఉంటాయి కదా, ఆ విలేజెస్కు దగ్గరలో అడవులు ఉన్నాయి. ఆ అడవులో తన యొక్క ప్యాలెస్ని నిర్మించాలనుకుంటాడు. మరి నిర్మించాలంటే అడవుల్ని నరికివేయాలి. బిష్నోయ్ తెగ వారికి ఒక రూల్ ఉంది. 1450లో శాంభాజీ అనేటువంటి వ్యక్తి కొన్ని సూత్రాలు ఇవ్వటం జరుగుతుంది బిష్నోయ్ తెగ వారికి లేదా కొంతమందికి. 29 రకాల ఆజ్ఞలను కానీ తీర్మానాలను ఇవ్వటం జరుగుతుంది. ఇందులో ఒకటి ఏంటయ్యా అంటే, మనం మొక్కలన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాటిని నరకకూడదు అని కొన్ని ప్రాముఖ్యతలు మొక్కల గురించి చెప్పడం జరుగుతుంది. 1950లో ఉన్నటువంటి శాంభాజీ అనేటువంటి వ్యక్తి ఆయన యొక్క తీర్మానాలను వీరు దైవుని యొక్క మాటలుగా భావించి చెట్లను పూజించటం, నరకకుండా ఉండటం అలా చేస్తూ ఉంటారు. అయితే రాజు ప్యాలెస్ని నిర్మించాలనుకున్నప్పుడు ఆ విలేజెస్కు దగ్గరలో ఉన్నటువంటి అడవులను నరకాల్సి వచ్చింది. సైనికులకి ఆజ్ఞాయిస్తారు, చెట్లను నరికి ఒక కొత్త ప్యాలెస్ని నిర్మించండి అంటాడు. అప్పుడు ఈ బిష్నోయ్ తెగవారు అక్కడ ఉద్యమించటం జరుగుతుంది. ఈ ఉద్యమంలో 362 మంది చనిపోతారు. అమృతాదేవి వీరి అందరికీ నాయకురాలుగా ఉండటం జరుగుతుంది. మరి వీరి యొక్క నినాదం, పోరాటం ఎలా చేశారయ్యా అంటే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో అడిగాడు, వీరి యొక్క పోరాటం ఎలా జరిగిందంటే చెట్లను హత్తుకోవటం, హగ్ ద ట్రీ, హగ్ ద ట్రీ, చెట్లను హత్తుకొని వారి యొక్క నినాదాన్ని తెలియచేయడం ద్వారా వారు పోరాడి సాధించగలిగారు. మరి అడవుల యొక్క ఉద్యమాలలో ఇది ప్రాముఖ్యత చెందింది. 1730 అనగా మనకి దాదాపు 300 సంవత్సరాల క్రితమే జరిగినటువంటి ఉద్యమం. ఆ రోజుల్లోనే మొక్కల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి చాలామంది పోరాటం చేసి 362 మంది దాకా చనిపోయారంటే మీరు గమనించవచ్చు. మరి ఈ రోజుల్లో పోరాటాలు జరుగుతున్నాయా,
అడవుల యొక్క నరికివేత జరుగుతుంది, ఓజోన్ లేయర్ డిప్లీషన్ జరుగుతుంది, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎంతోమంది ఎడ్యుకేటెడ్ అయ్యాం, అడవుల యొక్క ప్రాముఖ్యతను మనం ఎవరికన్నా చెప్తున్నామా? మరి అడవుల్ని నరకొద్దని మనం ఎవరికన్నా చెప్తున్నామా? సరే కనీసం మనం మొక్కల్ని నాటుతున్నామా అంటే ఏం చేయట్లేదు. మన వల్ల అడవులకు ఎటువంటి ఉపయోగం లేదనే చెప్పవచ్చు. ఎడ్యుకేటెడే కానీ ట్రీస్ యొక్క ప్రాముఖ్యత మనకు తెలియటం లేదు, మనం వాటిని అభివృద్ధి చెందించటం లేదు. మరి మనకు బిట్స్ ప్రేమ అవుతాయి బిష్ణు ఉద్యమం గురించి. అమృతదేవి నాయకురాలు 1730లో జరిగింది. సెప్టెంబర్ 11వ తారీఖున నినాదం లేదా వారి యొక్క నాయకత్వం ఎలా జరిగిందయ్యా అంటే హగ్ ద ట్రీ ద్వారా. ఎంతమంది చనిపోయారంటే 362 మంది. రాజస్థాన్లో ఉద్యమం జరగటం జరుగుతుంది. మరి వీరు ఇలా చేయటానికి కారణం ఎవరయ్యా అంటే శాంబాజీ అని చెప్పవచ్చు. ఈయన ఇచ్చినటువంటి 29 రకాల తీర్మానాలు, ఈయన ఎప్పుడున్నాడంటే 1450 నుండి మరి 1500 ఆ టైం దాకా ఉన్నాడు. ఈయన ఇచ్చినటువంటి నినాదానాలు, తీర్మానాలు, బోధనల ద్వారానే వీరు ఉద్యమించటం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, మల్టిపుల్ చాయిస్లోను ఎన్నో ప్రీవియస్ క్వశ్చన్స్లో రావటం జరుగుతుంది. మరి ఈరోజు దీని నుండి బిట్స్ని ఇంకా అధికంగా ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే చెప్తాను, వినండి. మరి అటవీ మినిస్టర్ లేదా ఫారెస్ట్ మినిస్టర్ ఎవరయ్యా అంటే శ్రీ ప్రకాష్ జయదేవకర్ మన యొక్క సెంట్రల్ మినిస్టర్. 2012 అక్టోబర్ 3వ తారీఖున ఈ బిష్నోయ్ ఉద్యమానికి గుర్తుగా సెంట్రల్ ప్రభుత్వం ఒక మెమోరియల్ స్టోన్ ఏర్పాటు చేయడం జరిగింది. 2012 అక్టోబర్ 3వ తారీఖు ఖెజర్లీ అనేటువంటి స్థలంలో ఈ యొక్క ఉద్యమం జరుగుతుంది. ఖెజర్లీ ఇది రాజస్థాన్లో ఉంది, రాజస్థాన్లోని మార్వా ప్రాంతంలో ఖెజర్లీ స్థలాలలో ఒక గ్రామాల్లో ఉద్యమం జరగటం జరిగింది. మరి మార్చి 21ని అటవీ దినోత్సవంగా జరుపుకుంటాం. మార్చి 21వ రోజున ఫారెస్ట్ డేగా మనం జరుపుకోవటం జరుగుతుంది. మరి భారత అటవీ చట్టం, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1952లో వచ్చింది. ప్రొటెక్షన్ యాక్ట్, అటవీ సంరక్షణ చట్టము 1980లో వచ్చింది. చాలా ఇంపార్టెంట్, అటవీ సంరక్షణ చట్టం 1980 గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అలాగే ఫారెస్ట్ డే ఎప్పుడని ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. మార్చి 21 మరి అటవీ దినోత్సవం చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మరి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఏర్పాటు చేశారయ్యా అంటే 1981 ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయటం జరిగింది. ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1980, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 1981. మరి సెంట్రల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్లో ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ డెహ్రాడూన్. సెంట్రల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్, ఎన్నో ప్రీవియస్ బిట్లు అడిగాడు. మనకి అడవుల గురించి అంటేనే చాలా ఇంపార్టెంట్ అండి, ఎటు నుంచి బిట్టిస్తాడో మనకే తెలియదు. విద్యార్థులు చాలా వివేకంగా ఉండి ప్రిపేర్ అవ్వాల్సి ఉండిద్ది. మరి పంచవర్ష ప్రణాళికలు, 5 ఇయర్స్ ప్లానింగ్ అంటాం, అలా 5th 5 ఇయర్స్ ప్లానింగ్లో 5వ పంచవర్ష ప్రణాళికలో సామాజిక అడవుల అభివృద్ధి పథకాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. సామాజిక అడవుల అభివృద్ధి పథకం. మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ 1945 ఏర్పాటు చేయటం జరిగింది. వీళ్ళు గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్మెంట్ అనేటువంటి రిపోర్ట్ని ఇవ్వటం జరుగుతుంది. గ్లోబల్ ఫారెస్ట్
రీసోర్సెస్ అసెస్మెంట్ రిపోర్ట్ని ఎవరు ఇస్తారయ్యా అంటే ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎఫ్ఏఓ సంస్థ ఎక్కడ ఉంది అంటాడు రోమ్. ఎప్పుడు ఏర్పాటు చేశారయ్యా అంటారు 1945. చాలా ఇంపార్టెంట్, కావాలంటే మీరు ప్రీవియస్ బిట్లు చూసుకోండి. బిట్లేందే ఆర్ఆర్బీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ జరగవు. మరి ఇంతేనండి, గుర్తుపెట్టుకోండి బిష్ణు ఉద్యమం గురించి. అలాగే ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు, ఫారెస్ట్ డే ఎప్పుడు, మరి ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, ప్రొటెక్షన్ యాక్ట్ 1980, సర్వే ఆఫ్ ఇండియా 1981, భారత అటవీ చట్టం 1952, మార్చి 21 అటవీ దినోత్సవం, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు గమనించండి, బిట్స్ ఫ్రేమింగ్ ఎలా ఉండిద్దో చెప్పాను. మరి మీరు బిట్ని మిస్ అవ్వకుండా చేస్తే కనుక 1 మార్క్లో కూడా మీరు పాస్ అయ్యే అవకాశం ఉంది. మరి మన నాని టెక్ అండ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియచేయండి నాని టెక్ అండ్ వీడియోస్లో అన్ని వీడియోస్ చేయబడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.